కెరియర్లో హీరోగా ఎన్నో సినిమాలు చేసిన జగపతి బాబుకి లేడీస్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో విలన్ అవతారం ఎత్తాడు ఈ నటుడు బోయపాటి రూపొందించిన లెజెండ్ సినిమాలో జగ్గుభాయిని విలన్గా చూసిన వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు అంతగా తన నటనతో మెప్పించాడు విలన్గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా పలు సినిమాలు చేయడం మొదలు పెట్టాడు తెలుగుతో పాటు తమిళ మలయాళ భాషల్లో కూడా ఆయనకి అవకాశాలు పెరిగాయి ఇదిలా ఉండగా తాజాగా బోయపాటి బాలయ్య కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో జగపతి బాబు కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది మరోసారి ఈ ముగ్గురు కలిసి పనిచేస్తుండటంతో ఈసారి కూడా జగపతి బాబు బాలయ్యని ఎదిరించే విలన్గా కనిపిస్తారని అంతా అనుకున్నారు కానీ ఈ సినిమాలో జగపతి బాబు క్యారెక్టర్ పాజిటివ్గా ఉండబోతోందని సమాచారం ఈ పాత్రని బోయపాటి స్పెషల్గా రాసుకున్నాడట సినిమాలో బాలయ్యకి కుడిభుజం లాంటి పాత్రలో జగపతి బాబు కనిపిస్తాడట ఆయన పాత్ర ఈ కథలో కీలకమైన మలుపుకి కారణమవుతుందని తెలుస్తోంది బోయపాటి సినిమాల్లో హీరోకి ఓ గ్యాంగ్ ఉంటుంది అందులో అందరూ వాళ్ళే ఈ సినిమాలో అలాంటి గ్యాంగ్లో జగపతి బాబు ఉంటాడట ఇక శ్రీకాంత్ ప్రధాన విలన్ అయినప్పటికీ సినిమాలో చాలామంది విలన్లు కనిపిస్తారని సమాచారం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మేలో ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మహాశివరాత్రి సందర్భంగా సినిమా టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ని విడుదల చేస్తారని సమాచారం